రావులపాలెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయమందు మొత్తం 435 కొత్త ఫ్యాంక్షన్ల మంజూరైన కొత్త ఫ్యాంక్షన్ల పంపిణీని గౌరవ శాసన సభ్యులు మరియు ప్రభుత్వ జిల్లా జగరెడ్డి నిర్వహించడమైంది. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో అర్హులందరికీ ఫ్యాంక్షన్ మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వంలో సాధ్యమైందని, గతంలో నేను శాసన సభ్యునిగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలో లేకపోవడంతో అర్హులకు ఫ్యాంక్షన్ మంజూరు చేయించలేకపోయానని, ఎప్పుడూ సాధ్యమైందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరికి అర్హతను బట్టి వివిధ పథకములు అందజేస్తున్నారని, నియోజకవర్గంలో మొత్తం 1400 కొత్త ఫంక్షన్ల మంజూరు అయ్యాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అర్హులకు పార్టీలకు అతీతంగా అర్హులకు కొత్త ఫంక్షన్ల మంజూరు చేస్తున్నామని, ఇక ఇంకను అర్హత కలిగిన వారికి మంజూరు చేయగలమని తెలియజేశారు. ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు ప్రత్యేకంగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆర్థిక ఒక్కని కూడా కాపాడాలనేటువంటి ఆలోచనతోటి ఈ పవన్ పాల్ ఇద్దరు ముగ్గురిని పంపించండి. మాకు ఓటు వేశారా లేదా అనేటువంటి పక్కన పెట్టి, కులాలు మతాలన్నీ పక్కన పెట్టి, కడుపు చూసి వీడికి అర్హత ఉందా లేదా అని ఒకే ఒక ప్రామాణికంగా తీసుకుని, ఇవాళ మన నియోజకవర్గంలో 1400 పెన్షన్లు ఈరోజు అందరికి ఇచ్చేటువంటి కార్యక్రమం మన మా చేతిపై జరుగుతుంది, ఇది అదృష్టమా కాదని అడుగుతున్నాం. అలాగే అప్పుడులా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని పని లేదు, రావులపాలెం మండల ఆఫీస్ వరకు వచ్చే పని లేదు, మీ గ్రామంలో సచివాలయం వరకు వెళ్లే పని లేదు, మీ గ్రామంలో మీ దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మీ బిడ్డ వాలంటీర్ గా మీ ఇంటికి వస్తూ ఉన్నాడు, మీ ఇంటికి వచ్చే వాలంటీర్ కి మీకు ఏదైతే 60 సంవత్సరాలు నిండినటువంటి మీ ఆధార్ కార్డు ఇస్తే మీకు ఈరోజు పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జనవరిలో ఒకసారి, మళ్ళీ జూలైలో ఒకసారి, ఎవరు రేపే నాకు ఇదిగో రేపటి నాకు 60, రేపు నా పుట్టినరోజు ఇంకా నాకు 60 వచ్చేసింది పెన్షన్ ఇవ్వట్లేదు అనుకుంటారు. మళ్ళీ సంవత్సరంలో 2 సార్లు పెన్షన్లు ఇస్తారు, అది జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. ఈలోపు మీకేమన్నా ఈ మధ్యలో మీకు 60 సంవత్సరాల వయసు నిన్నట్టయితే ఆ పెన్షన్ ని మీరు ఒకసారి మీ యొక్క వాలంటీర్తో కానీ సచివాలయంలో కానీ చెబితే దాన్ని నమోదు చేసి శాంక్షన్ పెట్టుకుంటారు. ముందు జనవరిలో, జూలైతో జూలైలో మీకు ఆ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. 5 బస్సులు పెట్టాం మన నియోజకవర్గం నుంచి, 5 బస్సులు పెట్టి అన్ని మండలాల నుంచి ఎట్లా ఉన్న వాళ్ళందరినీ బస్సులు ఎక్కించాం. మళ్ళీ అందరూ వయసు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గబుకున్నారు కుటుంబంటారు అని భయం వేసి మళ్ళీ ముందొక అంబులెన్స్, వెనకొక అంబులెన్స్ పెట్టి డాక్టర్లు కూడా పెట్టాం. పెట్టి వాళ్ళందరినీ కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఎక్కువ మంది ఉన్నారని చెప్తే ఆయనే కిందకు వచ్చి గ్రౌండ్ లో అందరినీ కలిసి ఇడిపాం. కలిసి చాలా సంతోషం. ముఖ్యంగా పుట్టినటువంటి ప్రతి వాళ్ళు కూడా మరి మరణించక తప్పదు.
కానీ ఆ ఉన్నటువంటి మధ్యలో మనం చేసినటువంటి కార్యక్రమాలే మరి సుస్థిరంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి వాస్తవంగా సాధించబడి ఉన్న ఒక అదృష్టం అయితే ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించబడి ఉన్న ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఇంచేతంటే ఈ రోజు ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ పెన్షన్స్ మరి అనేక కాలం నుంచి కూడా మీరు అడుగుతున్న పెన్షన్స్ ఎక్కడ కూడా మరి పార్టీల పరంగా గానీ లేదా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ పెన్షన్లన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇంచేతంటే గతంలో మీ అందరి ఆదరాభిమానాలతో మేము గతంలో కూడా మరి సాధించబడి ఎన్నికయ్యాం కానీ ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా గ్రామంలోనే మా సొంత గ్రామంలో నరసింహమూర్తి అనేటువంటి ఆయన సుమారు 70